యాదాద్రి పవర్ ప్లాంట్ ఏమైంది? ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు పూర్తి కాలేదు? ఎందుకు శ్రద్ధ పెట్టలేదు? అది ధ్యాస పెట్టి అది పూర్తి చేసుకొని ఉంటే ఇంత ఖర్చులు వచ్చేవి కాదు కదా. మూడింతల ఖర్చులు ఎక్కువ పెడుతున్నారు అంటే ఎందుకు పెడుతున్నారు? మనం చేసుకోగలిగి కూడా చేసుకోలేకపోతున్నాము కదా. చేసుకోగలిగిన వాటి మీద మీరు ఖర్చు పెట్టకుండా అనవసరమైన దాటి మీద కూడా ఖర్చు పెడుతున్నారు కేసీఆర్ గారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేసే దాని మీద పెట్టాల్సిన ఖర్చును కేసీఆర్ గారు డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ని ఇంప్రూవ్ చేసే దాని మీద పెడుతున్నారు. మనకు కావాల్సింది 14,000 మెగావాట్లు అవసరం అయితే మనకు డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కు కెపాసిటీ 17,000 వరకు ఆ డిస్ట్రిబ్యూషన్ లైన్ కెపాసిటీ కోసం ఖర్చు పెట్టాం. అంటే పవర్ లేదు గానీ డిస్ట్రిబ్యూషన్ లైన్ కెపాసిటీ ఎక్కువ ఉంది. ఇది ఎట్లుందంటే వాటర్ పైప్ లైన్ కెపాసిటీ ఎక్కువ ఉంది గానీ లోపల వచ్చే నీళ్లు లేకుండా పోయాయి. పైప్ లైన్ వేసుకుని ఏం లాభం? మీరు ధ్యాస పెట్టాల్సింది పవర్ జనరేషన్ మీద కదా, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ మీద కాదు కదా. మరి దేని మీద ఖర్చులు పెట్టారు మీరు? ఎందుకు ఖర్చులు పెట్టారు మీరు? ఏమిటి తలకాయ లేని పరిపాలన? కేసీఆర్ గారు ఈ రోజు ఈ సంస్థలను దివాలా తీశాయి అంటే కేవలం కేసీఆర్ గారే బాధ్యుడు. మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారు ఈ కంపెనీలు దివాలా తీయడమే కాదు, అసలు మన రాష్ట్రాన్ని దివాలా తీపించాడు కేసీఆర్ గారు. అసలు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నా కూడా డెట్ సర్వీసింగ్ కింద మనం 13,000 కోట్ల రూపాయలు ఈ జూన్ నుంచి కట్టాల్సి ఉంది. ఇలా 13 సంవత్సరాలు కట్టాల్సి ఉంది. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు 120,000 కోట్ల ప్రాజెక్టు కే మనం 13,000 కోట్ల డెట్ సర్వీసింగ్ కట్టాల్సి ఉంటే మిగతా ప్రాజెక్టులు అన్ని కలిపితే ఇంకా 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిగతా అప్పుకు డెట్ సర్వీసింగ్ కట్టాలి. అంటే 30 నుంచి 35,000 కోట్ల రూపాయలు కేవలం డెట్ సర్వీసింగ్ కే మన రాష్ట్రం కట్టబోతుంది. ఇది మిస్మేనేజ్మెంట్ కాదా? ఇది దిక్కుమాలిన పాలన కాదా? ఇది రాష్ట్రాన్ని దివాలా తీయించడం కాదా? కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. కరెంటు పవర్ సిచ్యువేషన్ ఏమిటి? రైతుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? కన్స్యూమర్ల పరిస్థితి ఎలా ఉండబోతుంది? రైతులకు ఏ మాత్రం మీరు పవర్ ఇవ్వబోతున్నారు? ఎన్ని గంటలు ఇవ్వబోతున్నారు సీజన్ లో? కన్స్యూమర్ల మీద ఏ భారం పడబోతుంది? కరెంటు ఛార్జీలు పెంచబోతున్నారా? ఇది భావ్యమేనా? కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.